న్యూస్ బౌ. ఇన్నాళ్లకు ప్రభాస్ పర్సనాలిటీకి తగ్గ పాత్రలో నటించనున్నారు. ప్రభాస్ బాహుబలితో కలిసి ఇప్పటి వరకు 18 చిత్రాల్లో నటించారు. ఒక్కసారి కూడా ఒక్క సినిమాలోనూ పోలీస్ అధికారిగా నటించలేదు. దీంతో పోలీసు పాత్రలో తమ అభిమాన నటుణ్ణి చూసుకోవాలని అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. 6 అడుగుల ఎత్తు, కండలు తిరిగిన శరీరంతో ఉండే ప్రభాస్ పోలీస్ డ్రెస్ వేసుకుంటే చూడగానే సూపర్ పోలీసులా కనిపిస్తాడు. చాలామంది పోలీసు సిబ్బంది కూడా ప్రభాస్ను తమ దుస్తుల్లో చూసుకోవాలని ఆశపడుతున్న సందర్భాలున్నాయి. ఇన్నాళ్లకు వీరందరి ఆశలను తీరుస్తూ ప్రభాస్ తన 19వ చిత్రం సాహోలో పోలీసుగా కనిపించనున్నారు. అయితే ఈ పాత్ర సాదాసీదా పోలీసు అధికారిగా కాకుండా సూపర్ పవర్స్ ఉన్న సూపర్ కాప్గా కనిపించనున్నట్టు సమాచారం. అది కూడా ఇప్పటి వరకు భారతీయ చిత్రాల్లో ఎప్పుడూ లేనంతగా ఓ పోలీసు చిత్రానికి 150 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రభాస్ సుజిత్ కాంబినేషన్లో సాహో నిర్మాణం జరుగుతోంది. ఈ చిత్రంలో బాహుబలి మాదిరిగానే గ్రాఫిక్స్కు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ సూపర్ కాప్ గెటప్ మరింత కొత్తగా ఉండేలా ప్రభాస్ ఇప్పటి వరకు కనిపించని సరికొత్త స్టైల్లో కనిపిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంత కొత్తగా హెయిర్ స్టైల్ మార్చారు. ఈ చిత్రం కోసం ఓ ఫ్రెష్ ఫేస్ను హీరోయిన్గా ఎంపిక చేశారు. కన్నడ నటి రష్మిక మందన నటించనున్నట్టు తెలిసింది. అయితే ఈ విషయంలో చిత్ర బృందం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. హై బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.